ఒకరోజు అధికారానికి వస్తారని అంబేద్కర్ మనందరి కోసం ఓటు కోసం యుద్ధం చేస్తే ఈ సంస్థానాలు ఉన్నాయి కదా ఇక్కడది కూడా ఒక సంస్థానమే దోనకొండ కూడా 540 రాజ సంస్థానాల్లో ఇదొక ఉప సంస్థానం ఈ సంస్థానాల రాజులంతా అంబేద్కర్ ఉద్యమానికి అడ్డుపడి మనకు ఓటు కావాలంటే అట వేల ఎకరాల భూమి ఉండాలట మనకు ఓటు కావాలంటే బాగా చదువుకోవాలట మనకు ఓటు కావాలంటే కోట్ల రూపాయల డబ్బులు ఉండాలట మనకి ఈ మూడింటిని అడ్డం పెట్టి ఓటు రాకుండా చేశారు మనకి కానీ అంబేద్కర్ తన వాదన ప్రతిభతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ముందు తన వాదన వినిపించి అమెరికాలో ఆడవాళ్ళకి ఓటు రాకముందే మన దేశ స్త్రీలకు మన దేశంలో ఉన్నటువంటి సమస్త అట్టడుగు వర్గాలకు ఓటనే వజ్రాయుధాన్ని తీసుకొచ్చి మన చేతులు పెట్టిన అంబేద్కర్ ఎంత గొప్పవాడు అంబేద్కర్